హలో నమస్తే అండి ఈరోజు ఈ వీడియోలో మేము బతుకమ్మ ఎలా పేర్చాము ఎన్ని రకాల పూలతోటి పేర్చాము అనేది అయితే చెప్తాను ఇంకా ఈ పూలన్నీ కూడా నేను ఎక్కడ తీసుకున్నాననే విషయం కూడా చెప్తానండి అయితే లేట్ చేయకుండా మనం వీడియోలకి అయితే వెళ్ళిపోదామా అయితే దానికి ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళైతే మమతా నేచర్ హోమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చలో ఇంకా నేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఇవి వచ్చేసి గుమ్మడి ఆకులు మనము మన తెలంగాణలో అతిపెద్ద పండుగనే బతుకమ్మ పండుగ దసరా అలాంటి ఈ బతుకమ్మ పండుగ రోజు మనం ఎన్నో రకాల పూలతోటి బతుకమ్మను పేర్చుకుంటాము మనకు కావాల్సినవి ఖచ్చితంగా కావాల్సినవి ఆకులు తంగిడు పువ్వు గునుక పువ్వు ఇంకా గుమ్మడి ఆకులు అయితే ఫ్రెష్గా ఉన్నాయండి లేత ఆకులు తీసుకొచ్చామన్నమాట కానీ అవి పట్టుకుంటే మాత్రం ముళ్ళు గుచ్చుకున్నట్టు కుచ్చుకుంటున్నాయండి ఇంకా బంతి పూలు చామంతి పూలు ఇవేమో ఆకులండి అవి ఏం ఫ్లవర్స్ తెలీదు అదైతే నాకు అందుకని అది నేను చెప్పలేకపోతున్నాను దాని పేరు తెలీదండి ఆ పూల పేరు ఇంకా గులాబీ పూలు తీసుకొచ్చాము తంగేడు పూలండి అండి ఆ తంగేడు పూలు కూడా మనకి సిటీలో ఉండే వాళ్ళకు ఇవన్నీ సరే ఎక్కువ దొరకమన్నమాట పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే చాలా బాగా దొరుకుతాయి పొలాల చుట్టూ పొలాల మధ్యలో పెరుగుతూ ఉంటే వాళ్ళకి ఇంకా ఇంకా ఇది గున పువ్వు నేను ఇదంతా పటాన్ చీర తెచ్చినండి పటాన్చీర్లో హోల్సేల్లో అమ్ముతారనమాట అంటే రేట్లు చాలా తక్కువ ఉంటాయి బల్క్లో చాలా అక్కడ నుంచి చిన్న చిన్న మార్కెట్ వాళ్ళు అమ్మే వాళ్ళు ఉంటారు కదా ఊర్లో అలా చిన్న చిన్నగా బండ్ల మీద పెట్టుకొని అలాంటి వాళ్ళు అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటారు అనమాట నేను ఈ పువ్వు వచ్చేసి కట్ట తెచ్చినండి ఇంత కట్ట తెస్తే వంద రూపాయలు అనమాట అదంతా ఇంత హెవీగా ఉంటుంది కొంచెం నీట్గా ఉండదు అంటే అదంతా మనము కట్ చేసుకోవాలి కరెక్ట్ వేలో మంచిగా ఉండేది కూడా అమ్ముతారు అది వంద రూపాయలకు రెండు కట్టలు మూడు కట్టలు చిన్న చిన్న కట్టలు ఉంటాయి కదా అట్లా ఇస్తారనమాట ఇట్లయితే మనకి ఎక్కువ పడుతుంది వంద రూపాయలు రేటు తక్కువ ఉంటుంది కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట మనం ఇంట్లో చేసుకోవచ్చు అందరం ఉంటాం కాబట్టి నీట్గా దాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అట్లా నేను అలా తీసుకొచ్చాం మేము పండుగ రోజే పోయినామండి పండుగ రోజు పటంచరు మార్కెట్ జరుగుతుంది మా ఊరికి దగ్గరనే అనమాట అక్కడ పోయి అన్ని కూరగాయ కూరగాయలతో పాటు బతుకమ్మకి సంబంధించిన అన్ని పూలను తీసుకొచ్చి ఈ విధంగా తయారు చేస్తున్నాం ముందుగా అయితే ఈ విధంగా కట్టలు కట్టుకొని అమ్ముతారనమాట ఇవైతే మనమే ఇంట్లో ఇట్లా చేసుకోవచ్చు అనమాట అన్ని రకాలుగా ఇంకా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి అందరూ ఒక్కొక్క తల ఒక చేయి వేసి దాన్ని అలా అయితే మేము స్టార్ట్ చేసాము అందరు చేయి పడితేనే బతుకమ్మ తొందరగా అయిపోతుంది అట్లా చేయి పడాలన్నమాట బతుకమ్మను పేర్చడానికి మా పిల్లలు కూడా బంతి పూలు కుచ్చేస్తున్నారు ఇంకా పట్టుకుచ్చుల పువ్వు గుమ్మడి పువ్వులండి గుమ్మడాకు ఎంత ప్రాముఖ్యత మన బతుకమ్మకు గుమ్మడి పువ్వు కూడా అంతే ప్రాముఖ్యత ఇలా అన్నీ తీసుకొచ్చి ఇక అన్నీ ఆడ ప్రిపేర్ చేసి కూర్చున్నాము ఇంకా మా అమ్మ వచ్చింది మా అమ్మ వచ్చి అయితే మనకి ఎంత సైజు కావాలో బతుకమ్మ అంత సైజు కింద అయితే మేము ప్లేటు పెట్టాము ఇంత పెద్ద తాంబలం అనమాట మరీ పెద్దది కాకుండా చి చిన్నది కాకుండా మీడియం సైజ్ అయితే తీసుకున్నాము తీసుకున్న తర్వాత ముగ్గు వేయాలి మధ్యలో ముగ్గు పసుపుతోటి కానీ ముగ్గు వేసిన తర్వాత దారం ఉంటుంది కదా దారానికి పసుపు రాసుకోవాలండి పసుపు రాసుకొని నాలుగు చుక్క నాలుగు సైడ్ దారం వచ్చేలా ఉంచి వదిలేసేయాలన్నమాట ఇక్కడ దొడ్డుదరం తీసుకున్నాము దొడ్డు ధర తీసుకొని దాన్ని రెండు వరుసలా పెట్టేసుకున్నాము పెట్టేసుకొని నీళ్ళలో కొంచెం పసుపు వేసుకొని తడి చేసి దాన్ని పసుపు రాసామన్నమాట ఆ దారానికి మొత్తంగా అట్లా పసుపు రాసేసి తాంబలం మీద అయితే వేసుకోవాలి మేమైతే ఇట్లనే చేస్తాము ఇట్లా అటు ఇటుగా నాలుగు దిక్కులో వేసుకోవాలన్నమాట ఆ దారాన్ని తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారంట అప్పట్లో వారి వద్ద వెములవాడ చాళుక్యలు సామంతులుగా కూడా ఉండేవారంట క్రీస్తు శకం తొమ్మిది వందల డెబ్భై మూడులో చాళుక్య రాజైన తైలపాడు రాష్ట్రకూటుల చివరి రాజైన కర్కుడిని వధించి కళ్యాణి చాళుక్య రాజాని నెలకొల్పాడంట అప్పుడు అతని తదనంతరం అతని తర్వాత అతని కుమారుడు కొడుకు సత్యశ్రాయుడు పట్టాభిషేకం చేయిస్తారనమాట తండ్రి తర్వాత కొడుకు ఉంటాడు కదా కొడుకు పట్టాభిషేకుడు అవుతాడు అయితే అప్పుడు ఈ వెములవాడలో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వరి దేవాలయం ఉంది ప్రజలు ఆ దేవికి విశేషంగా పూజలు చేస్తూ ఉండేవారంట దేవతను ఆ ఏమిటి ఆరాధిస్తూ ఉంటారు పూజలు ఇలా చాలా ఎక్కువగా చేసేవారంట అయితే చోళరాజులు కూడా రాజరాజేశ్వరిని కూడా వాళ్ళు విశ్వసించేవారంట అయితే చోళరాజు అయిన పరాంతక సుందర చోళుడు తన కుమారుడికి రాజరాజు అని నామకరణం చేశాడు అప్పుడు క్రీస్తు శకము తొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి వెయ్యి పద్నాలుగు వరకు రాజరాజ చోళుడు రాజ్యాన్ని పరిపాలించేవాడు వచ్చిన రాజేంద్ర చోళుడు కళ్యాణి చాళుక్యరాజైన సత్యశ్రేణి యుద్ధంలో ఓడించి వెములవాడలోని రాజరాజేశ్వరి ఆలయాన్ని కూల్చేస్తాడనమాట అప్పుడు ఆ ఆలయంలో ఉన్న భారీ శివలింగాన్ని రాజేంద్ర చోళుడు తన తండ్రికి బహుమతిగా ఇస్తారు అప్పుడు ఆ శివలింగం వెయ్యి పదిలో నిర్మించిన బృహదీశ్వరాలయంలోకి తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్ఠిస్తాడు వెములవాడలో పార్వతీ సమేతుడుగా ఉన్న శివలింగాన్ని వేరు చేసి రాజేంద్ర చోళుడు బృహదీశ్వరాలయంలో పొందపరుస్తాడనమాట ఆ లింగాన్ని ఈ విషయం గురించి మనకు తమిళ శిలా శాసనాల్లో ఉంది మనకి బృహదమ్మ అనే పేరు నుంచే బతుకమ్మ అనే పేరు వచ్చింది ఇది వెములవాడ నుంచి శివలింగాన్ని వేరు చేసి తంజావూరులోని బృహదీశ్వరాలయంలో ప్రతిష్ఠిస్తున్నారు ఇది తీసు తెలుసుకున్న తెలంగాణ ప్రజలు ఎంతో బాధ కలిగింది అప్పుడు బృహదమ్మ అంటే పార్వతి అని అర్థం అయితే పార్వతి నుంచి శివుని లింగాన్ని వేరి చేసినందుకు గాను తమ దుఃఖాన్ని చోలులకు తెలియజేస్తూ మేరు పర్వతంల పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు ముఖ్యంగా ప్రతి ఏటా బతుకమ్మ సంబరాలు అనేది జరుపుకుంటారు బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజులు ఆటపాటలతోటి పూలను ఆడి పూలను నీటిలో వదులుతారు అమ్మ పండగ ప్రకృతిని ఆరాధించే పండగ పూలు బాగా వికసించే కాలంలో జలవనరులు సమృద్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండగ వచ్చి భూమి మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకుంటారు ఈ సంబరంగా ముందుగా బొడ్డమ్మ చేస్తారు తరువాత బొడ్డెమ్మ నుంచి మొదలు తొమ్మిది రోజులు బతుకమ్మను పేర్చి అట్ల బతుకమ్మతోటి లాస్ట్కు సద్దుల బతుకమ్మతోటి ముగిస్తారనమాట ఈ బతుకమ్మ అనేది సద్దుల బతుకమ్మ లాస్ట్ రోజు బతుకమ్మ ఆడిన తర్వాత లాస్ట్కి మనకు ఎంత వీలుంటే అంత రాత్రి దాకా ఆడుకొని చెరువుకు వెళ్ళి చెరువు దగ్గర కూడా ఆడిన తర్వాత బతుకమ్మనైతే చెరువులో నిమజ్జనం చేసేస్తామండి ఇలాగైతే ముగిస్తుంది బతుకమ్మ పండుగ అనేది మేము బతుకమ్మ ఎట్లా పెంచినామో చూసారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియోతోటి కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు